నాన్నగారితో మాట్లాడి పర్వాలేదు కదా ఆల్రెడీ బ్రిటన్ టికెట్ ప్రైస్ గురించి వాళ్ళు అనుకుంటున్న దానికి మేము చూసిన దానికి ఏదో కొంత మిస్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఒకసారి క్లియర్ చేయడానికి వచ్చిన అందుకనే డిమాండ్ అది నాకు తెలియదు అది గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ గా లేకపోతే నేను ఒక సినిమా మేకర్ గా నా వ్యూ పాయింట్ చెప్పడానికి వచ్చిన నేను సినీ పెద్దల కాదు నా బాధ్యత కాదు కొంతమంది కూడా కొంతమంది లేఖలు రాసి సైలెంట్ అయిపోయినారు అట్లా పెద్దలు లేఖలు రాసి సైలెంట్ కావడము తర్వాత నాకు పెద్దరికం అవసరం లేదు అనడము నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వేరే వాళ్ళు మాట్లాడిన దాని గురించి నేను కామెంట్ చేయను అంటే ఇండస్ట్రీ తరపున రిప్రజెంటేటివ్ ఇండస్ట్రీ తరపున కాదు నా తరపున నేను ఫిల్మ్ మేకర్ అంతే ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు నేను నా పర్సనల్ వ్యూలో ఫిల్మ్ మేకర్గా ఇలాంటి ఆస్పెక్ట్స్ వల్ల ఏమవుతుందని జస్ట్ మాట్లాడడానికి వచ్చాను నాగార్జున కామెంట్ చేశారు నేను ఎవరు ఎవరు ఏం మాట్లాడిన దాని గురించి మాట్లాడాను నాకు సంబంధం అది వాళ్ళకి సంబంధించిన విషయం అందరికి నోన్ ఉంటుంది అందరికి ఒపీనియన్ ఉంటుంది నాలాగే సో అది వాళ్ళ గురించి మాట్లాడాలి నేను చెప్పదలుచుకుని చెప్పడానికి మాత్రం నేను వచ్చాను ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు